అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము జనవరి 18వ తారీఖు మంగళవారం 2022 మత్తయి సువార్త 21:13 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడి వారనిను. ప్రభునేసు క్రీస్తు వారు మత్తయి సువార్త 21:13 ద్వారా మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక వ్యాపార స్థలంగా ఆ ప్రాంతం ఉన్నట్లు మనం చూస్తాం. గువ్వలమ్మేవారు, అలాగే ధనాన్ని అపేక్షించేవారు, వ్యాపారాలు చేసేటువంటి వారు, ముఖ్యంగా క్రయ విక్రయాలు జరిగేవారు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే క్రయ విక్రయాలు జరుపుతూ ఆ ప్రాంతాన్ని ఒక వ్యాపార స్థలంగా చేసేసారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ నా మందిరం ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది. అయితే అలాంటి మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసేది వారిగా ఉన్నారు. మీ వ్యాపారాలు చేస్తూ ఈ ప్రత్యేకమైన ప్రాంతాన్ని కల్మషం చేశారు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారందరినీ చెదరగొట్టినట్లుగా, పారదోలినట్లుగా మనం చూస్తాం. ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయ కలిగిన ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా చేరే భాగ్యాన్ని ఇచ్చారు. విదేశాల్లో ఉన్నవారిని దీవించండి, స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినము నీ గ్రంథం ద్వారా హెచ్చరించబడే భాగ్యం ఇవ్వమని, స్థానిక సంఘాన్ని బలపరిచి వారి అవసరతలన్నీ తీర్చమని, ప్రతి ఒక్కరూ నీ యందు బలపడుతూ ఉన్నతంగా నడిపించబడడానికి కావలసిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా మీరే దయచేయమని, యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము 10వ వారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.